మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు బాబు సింగ్ నాయక్ తాండాలో ఉన్నటువంటి సతీష్ వాళ్ళ ఇంటికైతే వచ్చినాము. సో వాళ్ళైతే వాళ్ళ అమ్మ ఉన్న సతీష్ వాళ్ళ ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటారంట. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అయితే ఎవరు ఉండడం లేదు. మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాము. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. అంటే లోపలికి వెళ్ళొస్తూ వెళ్ళరాదు, అక్కడ దాకా అయితే వెళ్ళి చూద్దాము. నిన్న మమత వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడైతే అంత చిందరవంద చేసిర్రు, అంత అంగడంగడి చేసిర్రు, గుణ పెంకలు కూడా కొట్టారు, తర్వాత అక్కడ కూడా కాల పెట్టడం అయితే జరిగింది. సో లోపల సిచ్యువేషన్ ఎలా ఉందని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళైతే ఇక్కడ ఉండలేరంట, అంటే నిన్న గొడవ జరిగింది కాబట్టి వాళ్ళైతే ఉండలేరంట. లాక్ కూడా వేసి ఉంది, అంటే కొత్తగా పని జరుగుతున్నట్టుంది. ఇక్కడ చైర్లు విరగొట్టిరు, మొత్తం మంచాలు, ఇక్కడ మందు బస్తాలు కూడా ఉన్నట్టునే, మందు బస్తాలు మందు అంతా బయట పారబోసిర్రు, మొత్తం చిందర వందర వేసి గోడ ఊడ కొట్టి, అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది, అంటే వీళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారట. సో నిన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇల్లును మొత్తం ధ్వంసం అయితే చేసిర్రు, అంటే మమత వల్ల కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి వాళ్ళ అమ్మాయిని ఇతనే చంపాడు, సతీషే చంపాడు అన్న ఉద్దేశంతో వీళ్ళ ఇంటికి వచ్చి, అంటే ఇక్కడ అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి అయితే మొత్తము ఇల్లును మొత్తము అంటే ధ్వంసం చేసిర్రు. సో చూడొచ్చు ఇల్లు మొత్తం అంత ఘోరంగా ఉంది, పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఇక్కడ మందు బస్తాలు కూడా మనకు మందు కూడా కనబడుతుంది, అంటే మందు బస్తాలు మందు కూడా వారబోసిర్రు, మొత్తం ఎక్కడెక్కడ అయితే విరగొట్టడం అయితే జరిగింది, అంటే ఇల్లు మొత్తం కంప్లీట్ గా ధ్వంసం అయితే చేసిర్రు. సో చూడండి ఇక్కడ గాజు ముక్కలు అయితే మనకు కనిపిస్తున్నాయి, అంటే బీర్ సీసా కూడా వలగొట్టిర్రు. ఆ డోర్ ను ధ్వంసం చేసే పనిలో ఈ మొత్తం బీర్ సీసా, ఆ బల్బు మనం ఇంటి పెట్టుకునే బల్బు, ఆ స్విచ్ బోర్డ్స్ అవన్నీ మొత్తం కంప్లీట్ గా ధ్వంసం అయితే చేసిర్రు. సో చూడండి ఇక్కడ డోర్ కూడా మొత్తం ధ్వంసం చేసిర్రు. ఇంటి లోపలకు కూడా వచ్చి మొత్తం బియ్యం బస్తాలు మొత్తం అంటే పారబోసిర్రు, అంటే చిందర వందరు చేసిర్రు. సో చూడొచ్చు మనకు లైవ్ లో, అంటే సో చూడండి మనకి ఇక్కడ బెడ్ కూడా విరిగిపోయి కనిపిస్తుంది. బెడ్ మంచము తర్వాత టీవీ మొత్తం అయితే కొంచెం అన్ని డ్యామేజ్ అయితే చేసిర్రు. ఇంట్లోకి వచ్చి అయితే ఇల్లు మొత్తం ధ్వంసం అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఒక కిటికీని కాలబెట్టిర్రు, అంటే ఇల్లు అంటు పెట్టుదాం అన్న కోణంలోనైతే అక్కడ కిటికీలోంచి అయితే మంటలు అయితే పెట్టారంట. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం నీళ్లు పోసి ఆర్పే ప్రయత్నం అయితే చేసిర్రు. సో కింద కూడా చూడొచ్చు చాలా వరకు అయితే కాలిపోయినాయి సామాన్లు. ఇల్లు మొత్తం చిందర వందరంగా ఉన్నాయి, అంటే వచ్చి ఇక్కడ మొత్తం ఇక ఇల్లుని ధ్వంసం చేద్దాం అనకు అయితే వచ్చిర్రు ఇక్కడికి మమత వాళ్ళ కుటుంబ సభ్యులు. కదండి సతీష్ వాళ్ళ ఇల్లు అయితే చిందరవందరంగా ఉంది, లోపల కూడా ఎవరు లేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, మరి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇంటి దగ్గర వాళ్ళని అడిగితే మాకేం తెలియదమ్మా, వాళ్ళు ఎవరు మాతో మాట్లాడరు, ఫస్ట్ నుంచి అయితే మేము మాట్లాడము, వాళ్ళ నాన్నగారు అయితే చిన్నప్పుడే చనిపోయిండు, వాళ్ళు ఇద్దరే ఉంటారు ఇంట్లో, వాళ్ళు ఎవరితో మాట్లాడరు, మాకేం ఇన్ఫర్మేషన్ కూడా తెలియదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇంటి పక్కల వాళ్ళైతే మనతో చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా కొంచెం పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళ ఇంటికి కొంచెం సెక్యూరిటీగా కూడా ఉంటున్నారు. ఇల్లు నిన్న వచ్చి ధ్వంసం చేశారు కాబట్టి వాళ్ళు ఇంటికి ఏం కాకుండా అని చెప్పేసి ఇక్కడ సెక్యూరిటీ కూడా వాళ్ళు ఉంటున్నారు. సో కెమెరామెన్ రవితో నేను మిశ్రవంతి, సుమన్ టీవీ.